రెండు వేల పదహారు నుంచి ఐపీఎల్ ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఎనభై రెండు ఐపీఎల్ మ్యాచ్లలో బట్లర్ ఒక్కసారి మాత్రమే డక్అౌట్ అయ్యాడు కానీ ఐపీఎల్ పదహారవ సీజన్లోనే ఐదు సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు తాజా మ్యాచ్ల్లోనూ రన్స్ ఖాతా తెరవకుండానే రబడా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు దీంతో ఒక సీజన్లో అత్యధిక సార్లు డక్అట్ అయిన ఆటగాడిగా అనవసర రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఐదు డక్లు గత పది ఇన్నింగ్స్ల్లోనే నమోదు చేశాడు పంజాబ్తో మ్యాచ్లో సున్నాకే వెనుదిరిగి డకౌట్ల హ్యాట్రిక్ను తన పేరిట లెక్కించుకున్నాడు గతేడాది జోస్ బట్లర్ పదిహేడు మ్యాచ్లు ఎనిమిది వందల అరవై మూడు పరుగుల్లో అందులో నాలుగు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసి పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు బట్లర్ మెరుపులతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో లీగ్ దశను ముగించింది క్వాలిఫైయర్ వన్ గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్ క్వాలిఫైర్ టూలో బెంగళూరును ఓడించి ఫైనల్ చేరింది చివరకు ఫైనల్లో మళ్లీ గుజరాత్ చేతిలో ఓడి కప్పుకు ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది ఈ సీజన్ను కూడా ఘనంగా ఆరంభించిన సంజు టీం తొలి ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్లో నిలిచింది అయితే వరుసగా మ్యాచ్లో ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది గతేడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జోస్ బట్లర్ ఆశించిన మేర రాణించకపోవడం జట్టు అవకాశాలను దెబ్బతీస్తుంది ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడిన బట్లర్ మూడు వందల తొంభై రెండు పరుగులు చేశాడు ఒకటి రెండు మ్యాచ్ల్లో మినహా మిగతా మ్యాచ్ల్లో ఆకట్టుకోలేకపోయాడు దాంతో ఒక్క ఏడాదిలో ఎంత మార్పు గతేడాది ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఈసారి డక్అవుట్ స్టార్ అయ్యాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్